మళ్ళీ ఆ తర్వాత అక్కడ క్లియర్ సీట్ వచ్చింది నేను గమ్మునుండిపోయినాను ఎప్పుడు పేరెత్తలేదు ఎవరికి ఏమీ చెప్పలేదు దేవుడికే చెప్పుకొని ఏం బాధ వచ్చింది అనేది మళ్ళీ ఆ తర్వాత ఆల్ ఏజెన్సీస్కి నన్ను పిలిచేది రెవెన్యూ ఇంటెలిజెంట్ అని ఒక మూడు సంవత్సరాలు నోటీసులు ట్వెల్వ్ నుంచి త్రీ ఇయర్స్ నోటీస్ అన్నమాట ఏం లేదు అక్కడ పోతే నాకు తెలియదు అన్నమాట రే రెవెన్యూ ఇంటెలిజెంట్ అంటే ఏమిటి ఏమి అనేది అది స్మగ్లింగ్ డిపార్ట్మెంట్ అంట నాకు తెలియదు నేను మామూలుగా పోయి కూర్చొని ఏం సార్ ఏం అడుగుతున్నారు సార్ అని నా పేపర్లు అంతా నేను ఎత్తుకొని పోయి కూర్చొని చూపిస్తే మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళు కూర్చొని పెట్టేది మళ్ళీ మా వాళ్ళది ఫోన్ వస్తుంది అక్కడ ఏమి కూర్చునిందా ఇంకా రెండు గంటలు కూర్చొని పెట్టండి ఇంకా మూడు గంటలు కూర్చొని పెట్టండి అని చెప్పేది నేను బాగా వింటా ఉంటాను అన్నమాట కూడా అప్పుడు నాకు చాలా మనసుకి నొప్పి అయ్యేది ఏమంటే ఇది ఒక ప్రెషర్ గా జరుగుతూ ఉండదని మళ్ళీ నేను కూడా ఎన్నో ఎన్నో దినాలు పోయి మళ్ళీ ఒక రోజు అడిగితే సార్ ఏం సార్ మీరు నన్ను నాకు ఈ డిపార్ట్మెంట్ కి పిలుస్తున్నారు నేను అట్లా దాన్ని అనుకున్నారా ఒక్క గిరామ్ గోల్డ్ కూడా మనది లెక్క లేకుండా లేదు మన జ్యువెలరీలు అంతా మీరు చెక్ చేసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ లెటరే చూపిస్తారన్నమాట ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెటరే నన్ను చూపిస్తారు ఈ లెటర్ ఇక్కడ వచ్చిందమ్మా నిన్ను చెక్ చేయమని నిన్ను పిలిపించమని నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయమని అందుకోసం మేము పిలిచినామని అవి అంతా నేను చాలా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను ఎయిటీన్ సెవెంటీన్ వరకు నేను చాలా ఫేస్ చేసినాను ఒక్కొక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రావడము రైడ్ చేయడము టోటల్ ఆఫీసెస్ కి టోటల్ షోరూమ్స్ కి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి మన దగ్గర క్యాష్ దొరికేది ఏం లేదన్నమాట ఏమి ఇల్లీగల్ థింగ్స్ దొరికేది ఏం లేదు మళ్ళీ ఇది అయిపోతానే ఇంకొకరు వచ్చేసేది ఒక్కొక్కసారి అయితే పోలీసు రాత్రి పది గంటలకి పన్నెండు గంటలకి ఇంట్లోకి వచ్చి సర్చ్ చేసేది ఇది ఏమిటి అని ల్యాప్టాప్ లో ఎత్తుకొని వెళ్ళిపోయేది కంప్యూటర్ నాకు ఏం అర్థం కావడం లేదన్నమాట అంతవరకు కూడా నాకు ఈ పొలిటికల్ అనేది పొలిటిషియన్ అనేది నాకు ఏం తెలియదు నేను నార్మల్ గా ఏమో ఇట్లే ఏమో అని చెప్పి నేను నార్మల్ గా ఉన్నాను అన్నమాట చాలా నేను భరించి బాధకి భరించలేకుండా ఇంకా ఇంట్లో కూడా ఎవ్వరికి చెప్పుకోలేకుండా నేను బయట వాళ్ళకి కూడా నా గ్రూప్ వాళ్ళకు కూడా చెప్పుకోలేకుండా ఏం చేసినానంటే మళ్ళీ నేను అసదుద్దీన్ ఓయసి గారి పైన హండ్రెడ్ క్రోడ్ది మానహాని సూట్ ఫైల్ చేసిన ఇక్కడ కోర్టులో నాంపల్లి కోర్టులో ఫైల్ చేస్తే అది సిక్స్ మంత్ ఆర్గ్యుమెంట్ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ వాళ్ళది డిస్మిస్ అయ్యింది అప్లికేషన్ మనది పాస్ అయిపోయింది అంటే అది ఎవిడెన్సెస్ చూపించాలా ఎక్కడ హరాస్మెంట్ అయ్యింది ఏమైంది ఎందువలన హరాస్మెంట్ అయ్యింది అనేది అప్పుడు కరెక్టుగా మీరు చూసుకుంటే ఆ హండ్రెడ్ కరోడ్కి వాళ్ళకి నోటీసు మన ఇది పిటిషన్ అలో అయ్యి వాళ్ళది రిజెక్ట్ అయ్యి ఎప్పుడు అయిందో ఆ మరుసటి దినం నుంచే నా పైన ప్లాన్ వేసుకున్నారు ఒక ఇరవై మందిని ఇరవై ఐదు మందిని తీసుకొని ఈమె పైన ఎఫ్ఐఆర్లు చేయాలా మీరు కనుక్కుంటే ఈ ఎఫ్ఐఆర్లు చేసిన వాళ్ళందరూ వాళ్ళ లింక్ లోనే ఇక ముంబై బైకల్లాలో వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ త్రీ లాక్ కోసము నా కోసం ఎఫ్ఐఆర్ ఇక్కడ బంజారాహిల్లో లో ఇక పోయి చేసిన ఆమె వాళ్ళు లింక్ లోనే ఇక వాళ్ళు వాళ్ళే ఏం చేసినారంటే ఒక పార్టీ ఆయన్ని పట్టుకొని విక్టిమ్ అసోసియేషన్ చేయండి అని చెప్పి విక్టిమ్ అసోసియేషన్ చేసే అరే కంపెనీ నడుస్తా ఉండదు షోరూమ్స్ నడుస్తున్నాయి కంపెనీ ఆగిపోలేదు నేను ఎక్కడ పారిపోలేదు విక్టీమ్ అసోసియేషన్ ది ఏం అవసరం ఉండదు కానీ ఆ అసోసియేషన్ అనేది ఫామ్ చేసి ఒక నన్ను నాంపల్లిలో టెన్ డేస్ కి బెయిల్ దొరికిపోయింది ఫోర్టీన్త్ కి అరెస్ట్ అయినాను ట్వంటీ త్రీ కి నాకు బెయిల్ దొరికింది కరెక్ట్గా ఎప్పుడు నాకు ఇక్కడ బెయిల్ దొరికిందో మీరు డేట్ చూస్తే ముంబైలో నాపైన ఎఫ్ఐఆర్ ఆ రోజే రిజిస్టర్ అయిపోయింది సేమ్ డే నాది నాంపల్లిలో బెయిల్ అయ్యింది ట్వంటీ త్రీకి కి మీరు కావాలంటే చూడండి అది మీరు సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది నా దగ్గర డేట్స్ అంతా ఉన్నాయి కరెక్ట్గా ట్వంటీ త్రీ కి ముంబైలో నాపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇక మూడు లక్షలు మూడు లక్షలకి ఈఓడబ్ల్యూ ఇన్వాల్వే కాకూడదు మూడు లక్షలకి అది కూడా లీగల్ ట్రాన్సాక్షన్ లీగల్ ట్రాన్సాక్షన్ కస్టమర్ అగ్రిమెంట్ చేసి వచ్చినారు ఇక వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే హక్కే లేదు వాళ్ళకి బయట వాళ్ళకి బయట వాళ్ళకి కానీ ఈవోడబ్ల్యూకి ఎకనామిక్ అఫెన్స్ అనేది ఒక మోర్ దెన్ ఫిఫ్టీ లాక్స్ ఫ్రాడ్ అమౌంట్ చూడాలా వాళ్ళు మోర్ దెన్ టూ క్రోడ్ చూడాలా కానీ నా పైన మూడు లక్షల కోసము ముంబై నుంచి రావడము ఫ్లైట్లలో దిగడము ఫైవ్ స్టార్ హోటళ్లలో స్టే చేయడము ఆ మూడు లక్షల కోసం నన్ను ఫ్లైట్లో తీసుకొని పోవడము అక్కడ పోయి ప్రొడ్యూస్ చేయడము అక్కడ పోయి జేసీలో పెట్టడము ఇవి ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు మళ్ళీ వచ్చి నేను నాయానికి పో పోరాడుతూ ఉన్నాను నేను మీడియాలో రాలేదు నేను చెప్పలేదు నేను వంద కోట్లకి కేసు చేసినాను ఇది అది అని నేను నాయానికి పోరుతున్నాను మళ్ళీ ఆ కేసుకి డిస్మిస్ చేయని హైకోర్టుకి కూడా వెళ్ళినారు హైకోర్టు కూడా డిస్మిస్ చేయింది కింద కోర్టులో వాళ్ళు ప్రూఫ్లు చూపించినారు కింద కోర్టు క్లియర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రాండి అని చెప్పి ఎందుకంటే లీగల్గా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను నేను ఏం సబ్మిట్ చేసినాను పర్ఫెక్ట్గా సబ్మిట్ చేసినాను ఇది మళ్ళీ వచ్చి నేను మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పెట్టడము ఆ పార్టీకి నేను కర్ణాటకలో టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సీట్స్ పైన కంటెస్ట్ చేయడము గెలిచినామో లేదు అనేది విషయం లేదు ఒక మహిళగా నేను నిలబడి టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సీట్స్ పైన నేను కంటెస్ట్ చేయడము ఫస్ట్ ఎలక్షన్ ఏ అదే నాకు ఒక పెద్ద గెలుపు అన్నమాట